హృదయం గా ధన్యవాదాలు. ఇంకా 99 చర్చలో మాకు రికార్డ్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు అనేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ రోజు తీసుకున్న విషయం నిజంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది అనడంలో అతిశయోక్తి కాదు. దానికి రీజన్ ఏంటంటే దాదాపు లయబిలిటీ అసెట్స్ ఆస్తులు అప్పుల విషయానికి వస్తే 100,000 కోట్లకు పైగా ఆస్తులు తెలంగాణలోనే కార్పొరేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎవరు ఇంక్లూడింగ్ ఇప్పటికీ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న హేమాహేమీలకు కూడా లెక్కలు దొరకని పరిస్థితి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనికి రీజన్ ఏంటంటే వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి అటోనామస్ బాడీస్, వాళ్ళ బోర్డ్స్, వాళ్ళ సపరేట్ స్ట్రక్చర్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్ రీత్యా అక్కడ ఎవరైతే చైర్మన్ యాక్ట్ చేస్తారో ఆ చైర్మన్ ఎవరు యాక్ట్ చేస్తారంటే వీటికి ఉన్న ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఏంటంటే ఆ కన్సర్న్ గవర్నమెంట్ ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ తీస్తారో ఆ గవర్నమెంట్ కి రిలేటెడ్ ఎవరైతే కార్యశక్తుల వాళ్ళ సెకండరీ క్యాడర్స్ అంటే ఆ పార్టీకి సంబంధించిన సెకండరీ క్యాడర్స్ ని ఎక్కువగా ఈ కార్పొరేషన్ లో చైర్మన్ చేసుకోవడం అనేది కంటిన్యూషన్ గా వస్తున్న కథ. దానివల్ల ఏమైందంటే ఆ పొలిటికల్ అసెట్స్ ఆ అసెట్స్ లోనూ ఆ పార్టీ రూలింగ్ పార్టీకి ఇవి ఒక బంగారు బాతుండు లాంటిగా తయారైంది. రెండు విషయాలు, ఒకటి దీంట్లో ఉన్న అసెట్స్ అన్నింటిలో కాంట్రాక్ట్స్ కానీ లేదా వర్క్లు చేయించుకోవడం కానీ వీటిలో ఉన్న వాటిలో అన్నింటిలో కూడా వాళ్ళకు అవసరం ఉండవడము పర్టికులర్లీ పొలిటికల్ లీడర్స్ బినామీల పేర్ల మీద దీంట్లో బంధాలు చేసుకున్న సందర్భాలు ఏపీ సినారీలో బాగా కనబడింది. తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళ రిలేటివ్స్ ని లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్లను లేదా వాళ్ళ బావ మామద్దులను లేదా అక్క చెల్లెలను లేదా తమ్ముడు అన్న లేదా దూరపు బంధువుల్ని తీసుకొని వచ్చేసి దీంట్లో మొదటిగా కాంట్రాక్ట్ బేస్ మీద ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత రాను రాను కొన్ని రోజుల తర్వాత పర్మనెంట్ చేయడం. ఆ పర్మనెంట్ చేయడంతో జరిగిన విషయం మేజర్ విషయం ఏంటంటే మొత్తంగా కూడా ఇంట్లో ఒక మేజర్ తప్పిదం ఏమైందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 370 వంటి ఆర్టికల్ పరిధిలో రాకుండా చూస్తున్నారు. దానికి ఏమన్నారంటే ఇవి అటోనామస్ బాడీస్, పబ్లిక్ సర్వీస్ ఎంటర్టైన్మెంట్ చేసేవి కావు అని చెప్పేసి ఒకటి, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఇవి సాలరీస్ తీసుకోవు కాబట్టి వీటిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవసరం లేదని ఆ రోజుల్లో వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్న సందర్భం. దానివల్ల ఏం జరిగిందయ్యా అంటే దాదాపు మొత్తం కార్పొరేషన్స్ లో అంటే ఇప్పటికి మనకు 9th షెడ్యూల్ లో 89 కార్పొరేషన్స్, అదే రకంగా 10th షెడ్యూల్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ కలిపి దాదాపు 107 ఉన్నాయి. అంటే ఈ రెండింటిలో ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు అతను చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు అనుకూలంగా పాలసీస్ తయారు చేసుకోవడం, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు దీంట్లో ఉన్నన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసుకోవడం, తర్వాత రాను రాను పర్మనెంట్ చేసుకోవడం. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా నిజంగా మనకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వీటి మీద పర్టికులర్లీ దృష్టి పెట్టని పరిస్థితి ఉండేది. అందువల్ల ఎక్కువ అన్యాయం జరిగింది. దాదాపు 3 లక్షల మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో మోర్ దెన్ 70% ఎంప్లాయీస్ సీమాంధ్రకు సంబంధించుకోండి. అదే రకంగా లయబిలిటీ అసెట్స్ అన్నింటిలో కూడా సిస్టమ్ లో కాంట్రాక్ట్ సోర్స్ లో జరిగిన ఒక్కొక్క సందర్భంలో చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇవాళ పరిస్థితి చూసుకున్నా 91,500 కోట్ల రూపాయలతో మనం ఇదే స్కాన్ ఆఫ్ ISCO ఎలక్ట్రిక్ సెక్టార్ ని ఓన్లీ ఎలక్ట్రిక్ సెక్టార్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలని చెప్పేసి రిసోర్సెస్ తయారు చేసుకున్నాం. అంటే పాత పరిస్థితి చూడండి, 5 సంవత్సరాల్లో ఇన్ని రిసోర్సెస్ తయారు చేసుకున్నాం అంటే పాత రోజుల్లో చూడండి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణపట్నంలో పవర్ ప్లాంట్ 800-1600 మెగావాట్స్ స్టార్టింగ్ లో 1 మెగావాట్ 6 కోట్ల రూపాయలు అయితే అది కంప్లీట్ అయ్యే టయానికి దాదాపు 8 కోట్ల రూపాయలకి కంప్లీట్ అయిన సందర్భం. అంటే బేస్ లోడ్ ప్రకారం మన దగ్గర 3.50 రూపాయల నుంచి మాక్సిమం లేటెస్ట్ ప్లాన్స్ అప్పుడు 4 రూపాయల ఫీల్ మనం పొందగలుగుతాం తెలంగాణలో. కానీ అదే కృష్ణపట్నంలో 7 రూపాయలకి పైగా తీసుకోవాల్సిన సందర్భం. అందువల్లనే డైరెక్ట్ గా మనం స్టేట్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కృష్ణపట్నం పవర్ అవసరం లేదని చెప్పేసి చెప్పించిన సందర్భం. ఒకనొక టైంలో మనకి ఇక్కడ ఉన్న సీమాంధ్రులు కానీ
మన తెలంగాణ వాళ్ళకు కూడా తెలియక కృష్ణపట్నం పవర్ మనకి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్లనే మనకు భారీ నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించిన సందర్భం. కానీ అక్కడ 8.5 నుంచి 8 రూపాయల వరకు పర్ యూనిట్ కొనాలి. అదే రకంగా మనకు కూడా ఇప్పుడు 6x3 ఆదిలాబాద్ జయపూర్ లో 2x600 12, అదే రకంగా కేటీపీపీ భూపాల్పల్లిలో 600 MW మనకు కూడా వాళ్ళకి సేవ ఇవ్వాలి. వాళ్లకు 46% సేవ ఇవ్వాల్సి వస్తే మనం 3.5 నుంచి 4 రూపాయల యూనిట్ ఉన్న రేట్ కి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అదే రకంగా వాళ్ల దగ్గర నుంచి మనం కృష్ణపట్నం 1600 MW కొనగలిగితే దానికి సంబంధించిన 8 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇది క్యాల్కులేషన్ చేసిన ఒక 25 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు మన సొమ్ము సీమాంధ్రులకు ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది యాజ్ పర్ యాక్ట్. అందుకని కొంత ధైర్యం చేసి మాకు అవసరం లేదు, మా పవర్ ఏమైనా ఉందని ఒక 1 ఇయర్ అవసరం ఉంటే బయట కొందామని చెప్పేసి డిసైడ్ చేసుకోవడంతో ఇవాళ ఈ వాతావరణం ఏర్పడడమే కాకుండా ఇదే స్పాన్ ఆఫ్ షార్ట్ పీరియడ్ ఎలక్ట్రిసిటీలో ఒక అనుకున్నట్టుగా ఇంకా అన్ని జరిగితే రేట్లు తగ్గించే అవకాశం కూడా ముందు రాబోతుంది. ఇది ఒకటైతే, ఇంకొకటి ఈ రెగ్యులేటరీ కూడా అలగ్గా ఉన్నాయి. కార్పొరేషన్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఉన్న సపరేట్ ఫీచర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడితే యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం అవర్ సాలరీ ఇస్ ద కన్స్యూమర్ కంట్రిబ్యూటెడ్ సాలరీ. అంటే మీరందరూ కలిసి ఎవరైతే మా కన్స్యూమర్స్ ఉన్నారో, దాదాపు 1,00,000 కన్స్యూమర్స్ ఉన్నారు, వాళ్ళు కన్స్యూమర్ కంట్రిబ్యూషన్ మీద మీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తారు. ఆ సర్వీస్ ఛార్జ్ ఏదైతే తీసుకుంటామో ఆ సర్వీస్ ఛార్జ్ ద్వారా మా సాలరీస్ పొందుతాం. అంటే ఇక్కడ ఉన్న కార్పొరేషన్స్ లో 100% లోకల్ లోడ్ ఉండాల్సిన అవసరం ఉంది. బికాస్ ద కన్స్యూమర్ ఇస్ ద లోకల్ లోకల్ లోడ్ కాబట్టి ఆయన ఇస్తున్న డబ్బు ఇక్కడ లోకల్ లోడ్కే ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిని కూడా పక్కన పెట్టి పూర్తి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వ్యతిరేకంగా ఇక్కడ 371D పరిధిలో రాకపోవడం వల్ల దాదాపు 1,000 కోట్ల రూపాయలు కోల్పోయారు. అలానే కాకుండా పక్కనే మణుగూరు, అదే రకంగా కొత్తగూడెం, అదే రకంగా కరీంనగర్ లో కట్టాల్సిన పవర్ ప్లాంట్ అన్నింటినీ కూడా సుమాంధ్రలో తీసుకెళ్లిన సందర్భం. వీటి మీద పూర్తిగా నిఘా పెట్టకపోవడం వల్ల ఈ సెక్టార్ లో చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా వాటిని రూపురేఖలను చూసుకొని తీసుకెళ్తున్న సందర్భం. ఇప్పటికీ లయబిలిటీ అసెట్ కు సంబంధించి ఒక ఫార్ములా ఏంటంటే జియోగ్రాఫికల్ గా ఎక్కడి అక్కడ, కానీ ఒక లింక్ ఏముందంటే కార్పొరేషన్ కన్సర్న్ హెచ్ఓడి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం పంచుకోవాలని యాక్ట్ చెప్తుంది. ఆ పాపులేషన్ పంచుకోవాలన్న దాన్ని మొత్తాన్ని లింక్ చేసి తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఆస్తులు కూడా యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం మాకు కావాలని చెప్పేసి ఒక ద్వంద్వ వైఖరి, ఒక తొండి వైఖరిని ఏపీ వాళ్ళు నడిపిస్తున్న సందర్భం. నిజంగా ఒక వింతైన విషయం ఏంటంటే ఎసెట్స్ అంటే ఇక్కడ ఆస్తులు మనయే. నిజం చెప్పాలంటే ఇక్కడ జియోగ్రాఫికల్ ల్యాండ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ సోదా కానీ, ఆర్టీసీ కానీ, అదే రకంగా సింగారెడ్డి గవర్నమెంట్ కానీ, వేరే అన్ని కార్పొరేషన్స్ లో ఉన్న ఆస్తులు, ల్యాండ్స్ మాత్రం పక్కా మనోళ్ళు, గవర్నమెంట్ కానివ్వండి లేదా మన లోకల్ వాళ్ళే యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకున్న ల్యాండ్స్ అని, వాటికి కూడా ఇవాళ సేల్ అడుగుతున్న సందర్భం. ఇది దౌర్భాగ్యమైంది. ఒకవేళ నిజంగా ఇవ్వాల్సి వస్తే అక్కడ ఏమైనా బిల్డింగ్లు కట్టుకుంటే ఆ బిల్డింగ్ అయిన కన్స్ట్రక్షన్ అది కూడా 30-40 సంవత్సరాలు అయినాయి కాబట్టి డిప్రిషియేషన్ అది మైనస్ లో ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి బుక్ వాల్యూ కాకుండా ఇవాళ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు దాంట్లో సేల్ ఇవ్వాలని చెప్పేసి ఏపీ ఇంకా తతంగా నడిపిస్తున్నారు. ఇలాగా చాలా విషయాలు ఇంట్లో చాలా లోతుగా ఉన్నాయి. వీటిని స్టడీ చేసుకునే అవకాశం ఇచ్చిన మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదే రకంగా ముందుగా మళ్ళీ కొన్ని విషయాలు కంటిన్యూషన్ లో నేను చెప్పే అవకాశం ఉంది అనుకోకుండా లక్కీగా నాకు ఈ సభకు అధ్యక్షుడిని చేసినందుకు నాకు అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చెప్తాను. ముందుగా శ్రీ గంగాధర్ రావు దేశపాండే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసిన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వారు మాట్లాడిన తర్వాత కొన్ని యాక్ట్స్ కొన్ని ఏమున్నాయి సపరేట్ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్లకు లింక్ చేసినట్టయితే మిగతా వాళ్ళు డీటెయిల్ గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసిన సార్ కూర్చొని మాట్లాడారు.